తగ్గించి అక్కడే అదే స్థలంలో వీళ్ళకి ఉన్న వీళ్ళ కుటుంబ దైవం అంటే గృహ చిన్న గుడి పండలక్ష్మి అమ్మది ఆ గుడిని ధ్వంసం చేసి ఆ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసిరు. ఈ కబ్జా చేసిన ప్రయత్నంలో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వివిధ రకాలుగా పంచాయతీ కార్యదర్శిని సందర్శిస్తే వాళ్ళు వీళ్ళకి ఏ విధమైన సహాయం చేయలేదు, చేయకపోగా వీళ్ళనే ఇబ్బంది పెట్టారు. దీనికి స్పందించి మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయిస్తే రిట్ పిటిషన్ నెంబర్ 13228 ఆఫ్ 2023లో స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. ఈ స్టేటస్ కోని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని గౌరవించి వివిధ ప్రభుత్వ అధికారులు, ఆ గ్రామ ప్రజలు, ఆ గ్రామ సర్పంచ్, సర్పంచ్ భర్త వీళ్ళందరూ ఈ స్టేటస్ కోని గౌరవించి, కోర్టు ఆర్డర్ని గౌరవించి అక్కడ ఏ విధమైన ఈ కన్స్ట్రక్షన్స్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా వీళ్ళను ఆ స్టేటస్ కో ఆర్డర్ని గౌరవించి ఉన్న పొజిషన్ ఉన్నట్టు స్టేటస్ని మెయింటైన్ చేయాలని మేము కోరుకుంటున్నాం.